దైవ మర్మములు సహోదరుడు భక్సింగర్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఇరవై ఏడు ఈరోజు వాక్య భాగము ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను హెబ్రి తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఇస్రాయిలీలు అరణ్యంలో ప్రయాణము చేయుటకు ఆరంభించిన దినం మొదలుకొని కణాల్లో ప్రవేశించిన దినం వరకు ఆకాశం నుండి మన్నాను ఆహారమీయబడెను ఈ మన్న చూచుటకు మంచు కణముల వలెను రుచికి తేనె కలిపిన అపురూపం వలె ఉండెను సూర్యుడు ముందే వారి మన్నాను సమకూర్చుకొనవలెను వారు కూర్చుకున్న తర్వాత హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి నిర్గమాకాండము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఇస్రాయేలీలను మన్నాతో తృప్తిపరిచినట్లు దేవుడు ప్రతి మనుషుని ఆత్మీయ ఆహారముతో తృప్తిపరచునని మన్నాగల బంగారు పాత్ర సూచించుచున్నది ఆ తృప్తిపరు జీవాహారము యేసు ప్రభువే యోహానసు వార్త ఆరవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినము నుండి యాభై వచ్చిన వరకు చిగురించిన అహరోను చేతి కర్ర పునరుద్ధానమునకు గుర్తు పునరుద్ధానపు శక్తి వలని ఎండిన కర్ర జీవము గలదై పుష్పించెను ఆ పునరుద్ధానపు శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితము కూడా ఆత్మీయంగా కూడా ఫలభరితం కాగలదు క్రైస్తలాడ్